పాత్రికేయులకు హెల్త్ కార్డుల పథకం అమలు చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఐజీవి సంఘం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలో మండల పాత్రికేయులంతా కలిసి సమావేశమై తమ సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు పోస్ట్ కార్డు ద్వారా తమ వినతులు పంపించారు. ఇళ్ల స్థలాలు మరియు మిగతా సమస్యలపైన పోస్ట్ కార్డు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మన పత్రికా మిత్రులందరికీ ఇళ్ల స్థలాలు అనువైన చోట ఇప్పించాలని కోరుతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రెస్ క్లబ్లో పనిచేస్తున్నారు, బీద పత్రికలో పనిచేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళు చాలామంది పేద వర్గంలో చేసిన వాళ్ళు చాలా మిత్రులు పత్రికల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూము, వారికి ఆరోగ్యపరంగా కావాల్సిన హెల్త్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రి కేటీఆర్ గారిని, మా కోనరాపేట తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. పోస్ట్ కార్డుల పోస్ట్ చేయడం ఎవరికంటే కేసీఆర్ గారికి మా యొక్క సమస్యలు వివరించేందుకు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి మేము విధులు నిర్వహిస్తున్నాం, మాకు ఇంతవరకు ఒక పక్కా ఇండ్ల నిర్మాణం లేదు. అదేవిధంగా హెల్త్ పరంగా వచ్చే ఇష్యూస్ కోసం మేము ఆసుపత్రి చుట్టూ తిరిగినా కానీ మాకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, దానికి హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని దీని ప్రధాన కారణంగా డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే మన కేసీఆర్ గారు అందరి సమస్యలు తెలంగాణ ఏర్పడితే ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడతాయని అన్నారు. కానీ అందరి బతుకులు బాగుపడ్డాయి కానీ ఒక విలేకరుల బతుకులు మాత్రం బాగుపడలేదు సార్. మీరు మా మీద దయ ఉంచి మా బతుకులు బాగుపరచాలనే విధంగా మేము ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకొచ్చినాం. దయచేసి సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ గారు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఇప్పటివరకు నెరవేరడం లేదు.